श्रीगुरुभ्यो नमः मातृभ्यो नमः पितृभ्यो नमः श्रीविजयदुर्गा परादेवताभ्यो नमः मुक्ता पितृमहेमनीलदवळ चायैर्मुकैर्तीक्षणैः युक्ताविन्दुनिबद्धरत्नमकुटां तत्त्वार्धवर्णात्मिकां गायत्रीं वरदां అభయ అంకుశక శుభ్రం కలం హస్తైర్వహంతీం భజేత్ పరమ పవిత్రమైనటువంటి క్రోధి నామ సంవత్సరం ఆశ్వీజమాసంలో ఈ శరణవ రాత్రి ఉత్సవ వేడుకల్లో భాగంగా అమ్మవారి యొక్క రెండవ రోజు యొక్క దసరా వేడుకల్లో రెండవ అలంకారంగా చెప్పబడుతున్నటువంటి ఈ యొక్క గాయత్రి అమ్మవారి యొక్క వైశిష్ట్యాన్ని గురించి వీక్షిస్తున్నటువంటి యాక్టివ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అందరికీ కూడా అమ్మవారి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు సూర్యభగవాను యొక్క తత్వంగా చెప్పబడుతూ అత్యంత విశేషంగా వేదాలకు ప్రతిరూపంగా ఇరవై నాలుగు బీజాక్షరాలకన్నింటికీ కూడా సమాహారంగా చెప్పబడినటువంటి అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి యొక్క గాయత్రి మంత్రం ఈ ప్రపంచం మొత్తం కూడా ఇవాళ ఎవరైతే తండ్రి ద్వారా ఉపదేశాన్ని స్వీకరింపబడుతూ యజ్ఞోపవీత ధారణ చేస్తూ నిత్య గాయత్రిని చేస్తున్నారో వారందరూ కూడా ఎంతో ముఖ వర్చస్సుతో వెలిగిపోతున్నారంటే అమ్మవారి యొక్క దేదీప్యమానమైనటువంటి ఆ యొక్క ఐదు రూపాల నుంచి వస్తున్నటువంటి ఐదు శక్తుల యొక్క ప్రభావం అంత గొప్పదని సాధకులుగా అనుభవం అయినటువంటి విషయమే అందుకే ఆ మంత్రంలోనే గొప్పతనం ఉందంటారు ముక్త విద్రుమ హేమ నీల ధవళ ఛాయర్ముఖై తీక్షణై అన్నారు ముక్త అంటే ముత్యము విద్రుమ అంటే పగడము హేమము అంటే బంగారము నీలము అంటే నీలపు రంగు లేదంటే బ్లూగా చెప్పబడుతున్నటువంటి రంగు అలాగే నీల ధవళము అంటే విశేషంగా తెల్లటి తెలుపుగా చెప్పడం జరిగింది తూర్పు ముఖం వైపు అమ్మవారి యొక్క చూపు ఏదైతే చూస్తూ ఉన్నదో అది ముక్తారూపము అంటే పగడము పగడం దేనికి ప్రాశస్తము అంటే మానసికమైనటువంటి ఆ యొక్క మనకు మనకారకుడు ఎవరు అంటే చంద్రుడు చంద్రుడికి ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే ఇదిగో విశేషమైనటువంటి యొక్క ముత్యం కాబట్టి అమ్మవారు తన యొక్క ముత్యపు రంగుతో కూడినటువంటి ముఖ వర్చస్సు ద్వారా సాధకుడికి ఏమిస్తున్నారు అని అంటే ఇస్తున్నారు అలాగే కఠినమైనటువంటి సాధనతో అత్యంత విశేషంగా ముందుకు వెళ్ళగలిగినటువంటి సాధకుడికి అత్యుత్తమంగా అవసరమైనటువంటిది ఏమిటి అంటే ఆ యొక్క సాధనని తాను పరిపూర్తిగా దాని అన్నింటినీ కూడా ఫలితాలు పొందగలిగేటటువంటి దిశలో అతను నడవాలి అని అనుకున్నప్పుడు అతనికి కావలసినటువంటి ఆ పట్టుదలను ఇవ్వగలిగినటువంటి వాడు కుజుడు కాబట్టే అమ్మవారు విద్రుమము పగడముని చక్కగా అమ్మవారు తీస్తున్నారండి అందుకే ఆ రూపంలో అమ్మవారి యొక్క అనుగ్రహం ఇస్తున్నారు అలాగే హేమం బంగారుమయమైనటువంటిది శరీరంలో ఆ యొక్క లోపల అనేక రకాలైనటువంటి ఖనిజ సంపదతో కూడినటువంటిది అందుకే మీకు ఎప్పుడైనా చెప్తూ ఉంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మీకు ఐరన్ తగ్గింది అంటారంటే లోపల క్రోసులు కొద్ది టన్నుల కొద్దీ ఐరన్ ఉందని కాదు ఇటువంటివన్నీ కూడా ఖనిజ సంపద కూడా శరీరంలో కూడా కొన్ని నిక్షిప్తమై ఉంటాయి కాబట్టి బంగారు కూడా ఒకనొక ఆభరణంగా లోపల కూడా మనం పైన ధరించడం ఎలాగైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి దాని యొక్క ప్రభావము శరీరం లోపల ఉండేటటువంటి ఆ యొక్క ఖనిజాలు కొన్ని నిక్షిప్తమైనటువంటివి ఏదైతే లోప లోహాలతో కూడినటువంటి భాగాలు ఉన్నాయో అవి కూడా ప్రభావితమయ్యేలాగా అమ్మానుగ్రహిస్తారు నీలము అని చెప్పారు అలా మనకు నీలాన్ని ఇవ్వటం వల్ల ఎవరికైతే కార్యసిద్ధితో పాటుగా ఎప్పుడూ మ కుటుంబానికి కావచ్చు వ్యాపారానికి కావచ్చు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళగలగాలి అంటే ఎవరి శక్తి ఉంటే అది సాధ్యమవుతుందంటే శనైశ్చరుడు చాలామంది శనీశ్వరుడు అంటారు శనిశ్చరుడు అంటారు అలా చెప్పకూడదు ఈశ్వర అనేటటువంటి శబ్దం ఈశ్వరుడికి తప్పిస్తే ఇక ఎవరికీ కూడా అర్హత లేదు ఆయన పేరు శనైశ్చరుడు శనై అనంటే మందంగా నడిచే మందంగా చరుడు అంటే నడిచేవాడు శనేశ్చరుడు అంటే మందంగా నడిచేటటువంటి మహానుభావుడు చాలా గొప్పవాడు ఆయన చాలామంది భయపడతారు ఆయన చూసి కానీ నిజంగా చెప్పాలంటే శనేశ్చర భగవానుడు ఎంత మించినటువంటి శక్తి ప్రపంచంలో ఎవరు లేరంటారండి అంత గొప్ప ఇది ఎందుకంటే ధర్మబద్ధంగా వెళ్ళేటటువంటి మహానుభావుడు ఎవరిని సాధారణంగా బాధించేటటువంటి మనస్తత్వం కాదు ధర్మబద్ధంగా లేనప్పుడు మాత్రమే అవతల వారిని ఆ ధర్మానికి వెళ్ళే విధంగా వారందరినీ కూడా శాసిస్తాడు అంతేగాని ఇబ్బంది పెట్టేటటువంటి మనస్తత్వం కాదు ఆయనకి ఆ తర్వాత మనకి ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటారు వీడు ఎటువంటి వాడు రానంటే ఇదిగోరా వాడు వైట్ పేపర్ లాంటి వాడు ఏ వాడు తెల్ల కాగితం లాంటి వాడు అంటే ఆ తవళము అనేటటువంటిది లక్ష్మీ అమ్మవారికి ప్రసన్నమైనది శుక్రస్థానం కాబట్టి అత్యంత విశేషమైనటువంటి ఆ శుక్రస్థానానికి ప్రాధాన్యమైనటువంటి అమ్మవారు భాగము తూర్పుకి ఇలా పై వైపు చూస్తూ మొత్తంగా ఐదు రూపాల మధ్య నిక్షిప్తమైనటువంటి అమ్మవారు ముక్త విత్రుమ హేమ నీల ధవళ ఛాయైర్ ముఖై తీక్షణై అన్ని ముఖాలు కూడా తీక్షణంగా ఎవరి వైపు చూస్తోంది నిన్నటి రోజు బాల అమ్మవారి యొక్క ఉపాసనను పూర్తి చేసుకున్నటువంటి సాధకుడు తాను కూర్చుని చేస్తున్నటువంటి సాధనలో రెండవ రోజు అతని యొక్క సాధనని మరింతగా దాన్ని బాగా చక్కగా ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నంలో భాగంగా అమ్మవారు తన తీక్షణమైనటువంటి చూపులతో సాధకుని లోపల ఉన్నటువంటి లోపాలన్నింటినీ తీసివేసేస్తోందండి అది తీక్షణై యుక్తావిందు నిబద్ధ రత్నమకుటాం తత్వార్థ వర్ణాత్మికాం యుక్తావిందు నిబద్ధ రత్నమకుటాం అమ్మవారు వేసుకున్నటువంటి కిరీటం ఇక చెప్దామా అబ్బా అన్ని రకాలైనటువంటి రత్నాలు పొదకబడి కాంతులంతా వెదసిలుతూ ఉంటేనట అందులో ఉన్నటువంటి కొన్ని రత్నాలు ఇటువంటి భూమి ఏవైతే ఉన్నదో ఈ భూమికి అవసరమైనటువంటి సూర్య యొక్క కాంతులు ఏవైతే అవసరం ఉన్నదో ఆ కిరీటం నుంచి ఇటువంటి భూములన్నింటికీ కూడా కాంతులన్నీ వెదజల్తూ ఉన్నాయట లలిత రహస్య సహస్రకం చదివేటప్పుడు మనకి ఆ ప్రప్రథమంగా ఏం చేస్తారంటే వసిన్యాది వాగ్దేవతలు మొట్టమొదటిగా లలిత రహస్య సహస్రకాన్ని అమ్మవారి ఆజ్ఞానుసారంగా అనుసారంగా వాళ్లే మొదట ప్రారంభం చేస్తారు దీన్ని దీని ముందుకు ఎవరు తీసుకువెళ్లారు అని అంటే అగస్త్య హయగ్రీవ సంవాదము అని చెప్తారు అంటే వాళ్ళిద్దరూ ప్రాచుర్యంలోకి తెచ్చారు ఈ బసిన్యాది వాగ్దేవతలంతా కూడా అమ్మవారి అనుగ్రహంతో మొట్టమొదటిసారిగా ఈ లలిత రహస్య సహస్రకాన్ని అమ్మ ఆజ్ఞ ద్వారా చదివిన తర్వాత వాళ్ళంతా చదవడానికి ప్రారంభం చేయడానికి ముందు అక్కడికంతా ఎవరు వచ్చారా అంటే కోటి మంది బ్రహ్మలు వచ్చారట కోటి మంది సూర్యులు వచ్చారు విష్ణువులు వచ్చారట కోటి మంది శివుళ్ళు వచ్చారట కోటి మంది పరివార దేవతలు వచ్చారట అంటే కోటాను కోట్లు అంటే మనం కూడా చెప్పుకుంటుంటాం శివా అని చెప్పామనుకోండి ఎంతోమంది శివులు శివా ఉంటారు మనకి పెద్దవాళ్ళు ఒక మాట అంటూ ఉంటారు వైజాగ్ వెళ్ళి జగదంబ సెంటర్ అట ఇప్పుడు మరి ఉందో లేదో పాత రోజుల మాట అది జగదంబా సెంటర్ దగ్గర చేరి అపారామని పిలిస్తే ఒకసారి అందరూ బళ్ళాపేసి వెనక్కి తిరిగి చూసేవాళ్ళు ఎందుకంటే ఆ ప్రాంతంలో ఆ క్షేత్రానికి సంబంధించినటువంటి స్వామివారి పేర్లను ప్రతి ఒక్కళ్ళకి మొక్కుబడిగాను ఇంకో విధంగానో ఎలాగైతే పెట్టుకుంటారో ఇలాగే ఇక్కడ కూడా ఆ యొక్క దేవతలు కూడా ఇంతమంది ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు అలాగా భూములు కూడా అనేకం ఉన్నాయట ఈ భూముల్లో అమ్మవారి రత్నాల నుంచి వస్తున్నటువంటి కాంతులు ఒక్కొక్క కాంతి ఒక సూర్యకాంతిలాగా కాంతిలాగా ఉదయం అంతా ప్రభవిస్తూ అక్కడ కావలసినటువంటి వెలుగును ప్రసాదిస్తూ రాత్రి వేళ చంద్రుడి లాంటి ఒక రత్నం ఆ కాంతిని వెదజల్లుతూ అక్కడ వాళ్ళందరికీ అవసరమైనటువంటి చల్లదనాన్ని ఇస్తుందట ఇది గాయత్రి అమ్మవారి తల మీద ఉన్నటువంటి యుక్తా విందునిబద్ధరత్న ముకుటాం తత్వార్థవర్ణాత్మికం ఆ తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోగలిగితే నిజంగా అమ్మ అనుగ్రహాన్ని పొందినవాడి జీవితంలో ఎక్కడా కూడా ఏ మాత్రం వెనక్కి వెళ్ళగలిగేటటువంటిది పరిస్థితే ఉండదండి మరి ఏమిటి వీడి దగ్గర ఈవిడు బాగానే ఉన్నారు ఇంత పెద్ద శరీరం పెట్టుకుని ఉన్నారు ఇన్ని ఐదు తలాలు పెట్టుకుని ఉన్నారు ఇంకా ఏమున్నాయి అమ్మవారి దగ్గర అంటే గాయత్రీం వరదాం అభయాం అభయహస్తం ఉన్నది వరదహస్తం ఉన్నది వరదాం అభయాం కశాం ఒకవైపు ఏమో అంకుశ ఉన్నది అంటే అంకుశం దేనికి సూచన మృత్యువు వచ్చినప్పుడు యముడి చేతిలో ఉండేటటువంటిది అమ్ము అంకుశం అలాగే ఏనుగుని కూడా మదింపజేసేటటువంటిది అంకుశం పాసాన్ని అంకుశాన్ని దానికే చెప్తారు అంటే మృత్యువుని కూడా శాసించగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి తల్లి ఎవరు అని అంటే అంకుశ కసాం మళ్ళీ రెండవ వైపు తుతు, మళ్ళీ చూస్తే చేతిలో సాధకుడిని ఇబ్బంది పెట్టదల్చుకున్నవాడు ఎవడైనా ఉంటే తు, వాడిని సాధకుడి చుట్టూ కూడా రానివ్వకుండా కాపాడుకోవడానికి అమ్మవారు భద్రంగా ఇంకో చేతిలో పాసాన్ని పెట్టుకొని ఉన్నారట శుభ్ర అంకుశక శుభ్రం కపాలం గదాం మరి రెండో చేతిలో చూడడం కపాలం ఉందట అమ్మవారి చేతిలో పుర్రే ఇక్కడ భయపడిపోతారు అందరు సాధకులు వాయ్ అమ్మో ఇప్పుడేమన్నా క్షుద్రదేవత ఇదేమిటి వీడి చేతిలో ఇంత పెద్ద మనకి పుర్రె ఉన్నదే మనిషి పుర్రె ఎందుకుంది ఆవిడ దగ్గర అందుకే సాధుకుడికి సమరైనటువంటి సమాధానం ఇక్కడ అందుతోంది అది పుర్రె కాదురా నాన్న నీ బుర్రరా నాయన ఆవిడ తన వసీకరణలో పెట్టుకొని నీ బుర్రలో ఉన్నటువంటి గుజ్జు అది భగవత్ స్వరూపంగా మారుతూ భగవంతుని నామకరణ నామాన్ని మాత్రమే ఉచ్చరించే విధంగా అవసరమైనటువంటి స్థాయికి తీసుకువెళ్ళటం కోసంగా అమ్మవారు ఆ యొక్క నీకు కావలసిన జ్ఞానశక్తిని ఈ చేతి నుంచి నీకు ఆ కపాలం అనేటటువంటిది నీది ఏదైతే ఉన్నదో దాని లోపల నీకు అవసరమైన జ్ఞానశక్తిని ఇవ్వడానికి ఇదిగో అలా కపాలము అని కనిపించే విధంగా పెట్టుకున్నారు ఎవరిదది సాధకూడది ఇంకో పక్క గధ ఉందట తర్వాత ఏముంది శంఖం చక్రం అమ్మవారి చేతుల శంఖం ఉన్నది చక్రం ఉన్నది ఈ శంఖానికి చక్రానికి విశేషం ఏంటంటే కుడివైపు శంఖం పెట్టుకుని ఎడంవైపు చక్రం పెట్టుకున్నారంటే ప్రసన్న వదనంతో ఉన్నట్టుగా లెక్క కుడివైపు చక్రం పెట్టుకొని ఎడంవైపు శంఖం పెట్టుకున్నది అంటే జాగ్రత్తగా ఉండాలి సాధకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని జాగ్రత్తగా లేకపోతే అవసరమైనప్పుడు తన చక్రాన్ని వినియోగించైనా బుద్ధిని మారుస్తానని హెచ్చరిస్తుందట అమ్మవారు శంఖం చక్రం అధార విందయుగళం అధార విందయుగళం రెండు చేతుల్లో కూడా అమ్మవారి చేతులు ఏమున్నాయి అంటే తామర పుష్పాలు ఉన్నాయటండి హస్తైర్వ హీం భజే అటువంటి అమ్మవారిని నేను విశేషంగా ప్రార్థన చేస్తున్నాను అమ్మవారి యొక్క ఇరవై నాలుగు బీజాలకు ప్రతీకగా ఇరవై నాలుగు మంది దేవతలంతా కూడా నిక్షిప్తమై ఉన్నటువంటిదే అందుకే మీకు కాంచీపురంకి కనుక వెళితే కాంచీపురంలో ఉన్నటువంటి కామాక్షి అమ్మవారు కొలువైనటువంటి ఆ క్షేత్రం లోపల మనం గమనిస్తే మొత్తంగా ఆ దేవాలయం గర్భాలయం అంతా కూడా ఇరవై నాలుగు స్తంభాలతో నిర్మాణం జరిగి ఉందండి ఇరవై నాలుగు స్తంభాలతో నిర్మాణం జరిగి ఉంది అందులో ఒక ప్రధానమైనటువంటి స్తంభం దగ్గర సాధకులు చెప్తారు అక్కడ ఉన్న అర్చకులు కూడా చెప్తారు మీరిక్కడ కూర్చొని ధ్యానం చేసుకోండి అని ఎందుకంటే కంచి కామకోటి అని అంటారు అంటే ఆ ప్రదేశంలో ఒక నామాన్ని జపించి మనం కోరుకుంటే ఆ నామము ఒక్కసారి జపించినంత మాత్రం చేత కోటిసార్లు జపించిన ఫలితం వస్తుందంటారు అందుకే సాధకులు ఎవరైనా సరే మంత్రసిద్ధి పొందాలంటే ఏం చేస్తారు అంటే నేరుగా కంచికి వెళ్ళిపోయి ఆ ప్రదేశం లోపల కూర్చొని తన ధ్యానము ధ్యాస అన్నింటినీ కూడా అమ్మవారిపైనే ఉంచుతూ ఆ జపం చేసుకోవటం వల్ల వారికి మంత్రసిద్ధి ఏర్పడుతుందండి అది కంచిలో ఉన్నటువంటి గొప్పతనం అంటే గాయత్రి అమ్మవారి యొక్క అనుష్ఠానం యొక్క గొప్పతనం కూడా అందుకే చాలా వైశిష్టంగా ఉంటుంది అమ్మవారు వేదస్వరూపంతో నిండిపోయి నిక్షిప్తమై అమ్మవారు ఎప్పుడూ కూడా ఆ గాయత్రి మంత్రం యొక్క అర్థం కూడా మనం గమనిస్తే ఎంత విశేషంగా ఉంటుందంటే ఈ సకల చరాచర విశ్వమంతటిని ఏ ఏకైక శక్తి నిండి నిబిడీకృతమై నడిపిస్తూ ఉన్నదో ఆ శక్తి నాలో ఉండి నన్ను కూడా నడిపిస్తున్నదనేటటువంటి అవగాహన నాలో కలుగుజే తల్లి అని చెప్పి ఆవిడని ప్రార్థించడమే గాయత్రి మంత్రం యొక్క ఉద్దేశం శరణవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ సాధకుడికి అమ్మవారు జ్ఞానశక్తినిస్తున్నారు రక్షణ శక్తినిస్తున్నారు తన చుట్టూ ఏర్పడినటువంటి ఏదైనా ఆపదలుంటే వాటిని అన్నింటినీ తీరుస్తూ ముందుకు వెళ్ళటానికి అవసరమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారు ఈ విశేషమైనటువంటి రెండవ రోజు అమ్మవారికి చాలా ప్రధానంగా ఇవాళ రోజు గారెల్ని ఇస్తారండి గారెలు చాలా ప్రధానమై నివేదన ఇస్తారు ఇవాళ కూడా మనం నిన్న అనుకున్నట్టుగానే అమ్మవారి యొక్క విశేషమైనటువంటి హోమాన్ని మనం నిర్వర్తించుకుంటూ ఆ త్రికోణంలో ఆ హోమగుండంలో మనం కార్యక్రమాలను నిర్వర్తింపజేస్తూ మూడు సంవత్సరాల వయసు ఉన్నటువంటిది ఎందుకని నిన్నటి రోజు రెండు సంవత్సరాల వయసు ఉన్నటువంటి పాపను మనము బాల పూజ చేశాము ఇవాళ మూడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి పాపని మనం గనక బాల పూజ కనుక చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి మరొక్క విషయం మీ దృష్టికి తెస్తున్న దయచేసి గురువుని సంప్రదించకుండా లలిత రహస్య సాహసరకం కానీ శక్తిమాల కానీ పుస్తకాలు దొరికాయి కదా అని పుంకాలు పుంకాలుగా పుస్తకాలన్నీ తెచ్చుకొని చదవకండి గురువు యొక్క అనుగ్రహం లేకుండా చేసే ప్రతి ఒక్కటి తప్పిదమే ఎందుకంటే మీకు స్పష్టంగా లలిత రహస్య సాహస్రకము అనబడేటటువంటిది వసిన్యాది వాగ్దేవతలంతా కూడా ఆవిడ చుట్టూ ఎనిమిది మంది ఉన్నారు మొత్తం వసిని కామేశ్వరి మోధిని విమలే అరుణి జయిని సర్వేశ్వరి కౌళిని అనబడేటటువంటి ఈ ఎనిమిది మంది ఈ వాగ్దేవతా రూపాలు అమ్మవారి ముందు అమ్మవారు సంపూర్ణంగా అనుగ్రహం ఇచ్చారు వారికి వాక్శక్తి వాళ్ళకి విపరీతంగా ఉంటుంది ఆ వాక్శక్తి ఉన్నటువంటి వాళ్ళని అమ్మవారు పిలిచి నాకు ఒక మంచి నామాల్ని స్తోత్రాన్ని మీరంతా కూడా స్థుతించండి చక్కగా రాయండి అని చెప్పి అనుజ్ఞ ఇచ్చిన తర్వాత వారి లోపలికి ఆ శక్తిని ప్రవేశింపచేసిన తర్వాత మాత్రమే రాసినటువంటిదే ఈ లలిత రహస్య శాస్త్రకం దీని అన్నింటినీ ఎక్కడ పెట్టారు కోటాను కోట్ల మంది దేవతల మధ్యలో అవన్నింటినీ మొట్టమొదటిసారిగా పారాయణ చేసినప్పుడు అమ్మవారు ఏం చెప్పారు స్పష్టమైనటువంటి వాక్కుతో ఎవరైతే ఈ యొక్క లలిత రహస్య సాహస్రకాన్ని చదువుతారో నేను వారిలో కొలువై ఉంటాను వారి ఇంట్లో కొలువై ఉంటానని చెప్పలా వారిలో కొలువై ఉంటాను అని చెప్పారు వారిలో కొలువై ఉండడం వేరు వారి ఇంటిలో కొలువై ఉండడం వేరు కాబట్టి సాధకుడికి అవసరమైనంత ఆ శక్తిని ఇవ్వగలిగినటువంటి శక్తి సమన్వితమైనటువంటి అమ్మవారు అలా తన లోకి కొలువడానికి కావడానికి సిద్ధపడుతున్నప్పుడు ఆ మంత్రాల్ని ఎలా పడితే అలా చదివేయడం ఎలా పడితే అలా విడగొట్టడం ఏం పడితే అది చేసేయటం లేకుండా ఉంటే ఆ యూట్యూబ్లో ఒకటి పెట్టుకుంటారు యూట్యూబ్లో పాపం ఆయన చెప్పేది సౌండ్ మనకు సక్రమంగా వినపడక ఆ శబ్దం సరిగా వినపడక ఒక మంత్రం చదవబోయ్ ఒక మంత్రం చదివితే ఆయన భగవంతుడిని గురించి భజించాడు అంటే భజన చేశాడు ఆ భజన కాస్త వినడంలో పొరపాటున ఆయన భగవంతుడిని గురించి భుజించాడు అని అంటే తిన్నాడు అని అర్థం భజించడానికి భుజించడానికి ఒక్క వ్యత్యాసంలో మార్పు మన మంత్రంలో మనకి ఆయన స్మరించడము లాంటి భోజనం చేయడం ఏమైనా తింటామా మనం కానీ ఇక్కడ చెప్పేటప్పుడు ఎందుకు పోయింది ఆ మిస్టేక్ అని అంటే గురువు అనేటటువంటి వాడు లేకుండా ఇరవై నాలుగు గంటలు మనం మన ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోయేటటువంటి ప్రయత్నం చేయకండి ఈ పోటీ తత్వం ఎక్కువైపోయింది ఈ మధ్య ఎక్కడ మా పుస్తకాలు ఎక్కడ ప్రతి చోట దొరకడం ఎక్కువైపోయాయి ప్రతి పుస్తకం తీసేసుకోవడం బయటకు రావడం లోపల కూర్చోవడం పుస్తకాలు ఇళ్లలోనే ఓపెన్ చేసుకోవడం నాకు అన్నీ వచ్చని చెప్పడం తీరా అన్నీ ఓపెన్ చేసి వాళ్ళు చదివేటప్పుడు ఎట్లుంటాయంటే అన్నీ తప్పులు ఉంటాయి దాంట్లో దానివల్ల షాపు వాడికి ఏం నష్టం లేదు పుస్తకం అచ్చయించడం వాడికి ఏం నష్టం లేదు ఎలా పడితే అలా దాన్ని గురువు లేకుండా చదవడం వల్ల నష్టపోయేది నువ్వేను కాబట్టి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందకుండా ఏది కూడా చేయకూడదు అటువంటి గురువుని సంపూర్ణంగా అనుగ్రహించగలిగేటటువంటి శక్తి గాయత్రి అమ్మవారికి ఉందండి కాబట్టి గాయత్రి అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు వేద వేదాంత రూపమైనటువంటి అమ్మవారిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తే ఇరవై నాలుగు రకాలైనటువంటి బీజాక్షరాలు కలిగినటువంటి అమ్మవారు ఆ ఇరవై నాలుగు బీజాక్షరాలకు కారణభూతమైనటువంటి ప్రతి దేవతని కూడా మన పైన అనుగ్రహ వర్షం కురిపించేలాగా మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది అమ్మవారు కాబట్టి సాధకుడు ఎంత తీవ్రమైనటువంటి సాధన చేస్తాడో ఎంత తీవ్రమైనటువంటి పూజల్ని నిక్షిప్తంగా చేసుకుంటూ వెళ్తాడో అమ్మవారు అంత అనుగ్రహాన్ని మనకి ఇచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అందుకే ఈ రెండవ రోజు అంత విశేషంగా అంత అద్భుతంగా అంత మహిమాన్వితంగా సాధకుని యొక్క సాధన తీవ్రమవుతూ ఉంటుందండి మరి ఇది కాకుండా రాత్రులు మీరు చేయవలసిన మరొక ప్రధానమైనటువంటి విషయం మీ గురువు మీకు గనక అనుగ్రహించి ఉండి ఉంటే తప్పనిసరిగా మీరంతా కూడా జపాన్ని ఎక్కువ చేసుకోండి ఈ సాధనలో ప్రప్రధానమైనటువంటిది ఏమిటి అని అంటే జపం 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 అంతే సరన్నవరాత్రి ఉత్సవాలలో అత్యంత విశేషంగా అవసరమైనటువంటిది అత్యంత విశేషంగా మీకు కావలసిన శక్తి ఇచ్చేది ఏమైనా ఉన్నది అంటే కేవలం జపం మాత్రమే అందుకే సాధకుడు చేయవలసిన పని ఏమిటంటే మనం రైల్వే స్టేషన్లో వెళ్ళినప్పుడు భోగి లోపలికి వెళ్ళామనుకోండి లగేజ్ తీసుకొని పోతూ ఉంటే పైన ఒకటి రాసి పెడతాడు ఇక్కడ ఎప్పుడైనా చూడండి కొటేషన్ ఉంటుంది లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని రాసి ఉంటాడు లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని ఎంత బరువు తగ్గించుకుంటే అంత ప్రశాంతంగా ఉంటాము అని అర్థం అంతే ఇంకేం లే అంటే అక్కడ ఆ భాషలో చెప్పాలంటే నువ్వు నీ లగేజ్ బరువు తగ్గించావు అనుకో నువ్వు సంతోషంగా అంత ప్రశాంతంగా ఉంటావు అని సాధనకొస్తే ఊర్లో ఉండే పెత్తనాలన్నీ దూరం పెట్టి ప్రతి విషయం మనకే కావాలి ఆడెవడైనా ఎందుకైనా నవ్వితే నన్ను గురించే నవ్వాడ వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటే నా గురించే మాట్లాడారా లేదు పక్కన వాళ్ళు ఏదైనా మాట్లాడుతూ ఉంటే ఆసక్తి ఏం మాట్లాడుకున్నారు ఎవరి గురించే పలా వేరే వాడిని గురించి మాట్లాడను ఏది నాకు కూడా చెప్పు నా కూడా చెప్పు ఇవన్నీ నీకు అవసరంలా నీకు కావాల్సింది ఏమిటి సాధన 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 అంతే ఆ సాధనని పరిపూర్ణంగా ఇవ్వటానికి కావడానికి అమ్మ సిద్ధంగా ఉన్నప్పుడు దాన్ని తీసుకోవడానికి మనం ఎలా ఉండాలి అందుకని మనం చేసే ప్రయత్నం ఎలా ఉండాలి అంటే నిత్యం మనం ఈ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అనేటటువంటిది ఏదైతే చెప్తారో ఆ మాదిరి మనం కూడా ఆహారం తక్కువ తీసుకోవాలి సాధన ఎక్కువ పెంచుకోవాలి ఇది ఉపవసించడము అంటే అర్థం అది ఉపవసించడము అర్థం అంటే ఏమిటినంటే ఎక్కువ ఆహారం తీసుకొని ఎక్కువగా భగవంతుని చెంతకు వెళ్ళడానికి కావలసిన శక్తిని మాత్రమే వినియోగించుకోవాలి ఎంత లిమిటేషన్ ఉంటే బాడీ అంత కంఫర్ట్ ఉంటుంది అంతే కదా ఆయిల్ కావాలి బండికి ఫుల్ ట్యాంక్ వేసేస్తాం నాకు ట్యాంక్ ఇంకొకటి పెట్టండి అయ్యా మీ పైపు దీంట్లో పెట్టండి మేము వెళ్ళేంత దారి వరకు మాకు ఆ పైపు అలానే ఉంచండి అని అడుగుతామా అలా ఎవరిని అడగం కదా పని ఎంత దూరం ఇస్తాడు పైప్ ఆయన మాత్రం ఇదే సాధన కూడా లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ కాబట్టి ఉపవసించడం అంటే భగవంతుడి చెంతకు చేరి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కావలసినంత పదార్థాన్ని తీసుకోవడం ఇప్పుడు ఆ పదం మారిపోయింది ఉదయం తిండి దినం మధ్యాహ్నం తిండి దినం రాత్రంతా ఉపవాసం అని చెప్పి అవి ఏమి తినకుండా కూర్చుంటావు పోని నువ్వు సంతోషం చేస్తే పర్వాలా ఉదయం పది కాఫీలు మధ్యాహ్నం పది యాపిల్ పళ్ళు సాయంత్రం ఏమో మళ్ళీ అట చేరి ఇట చేరి రెండు ఫ్రూట్ జ్యూసులు ఉపవాసం ఏంది అది మామూలు ఆహారం తింటే కూడా దీనికంటే తక్కువే తింటావు నువ్వు అది అది మర్చిపోతున్నాం మన సాధనలో భగవంతుని అనుగ్రహాన్ని పొందాలంటే ఆహారాన్ని తగ్గించుకోవడము అని అంటే అర్థం ఏంటంటే ఆయన దగ్గర కూర్చోగలిగేంత శక్తి బాగా తినేసి ఇట కూర్చున్నావు అనుకోండి దేవుడి దగ్గర జపం చేసుకుంటుంటే తేనుపుతూ ఉంటాము లేకుండా ఉంటాము నిద్రపోతామే కానీ ధ్యానం చేయలేంగా ఆ ధ్యానాన్ని ఇవ్వగలిగేటటువంటి శక్తి ఈ రెండవ రోజుకు ఉన్నది కాబట్టి ఆ శక్తి మీ పైన సమన్వితమై రెండవ రోజు వాటి రోజు గాయత్రి అమ్మవారి అలంకరణలో భాగంగా అమ్మవారి యొక్క అవతరణలో మీకు చక్కగా అన్ని శుభాలు చేకూరి ఏలోటు లేకుండా సదా సర్వదా అమ్మవారి అనుగ్రహంతో అఖండ అష్టైశ్వర్యాలతో మాతృమూర్తులంతా దీర్ఘ సుమంగళి యోగంతో ఎప్పుడు చల్లగా సంతోషంగా ఉండాలని యాక్ట్ టీవీ ప్రేక్షకులకి మరొక్కసారి మీ అందరికీ కూడా రెండవ రోజు సరన్నవ రాత్రి మహోత్సవ వేడుకలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్ శుభం పవదు